వివరాలకొస్తే టీటీడీ పాలక మండలి ఎట్టకేలకు కొలువు తీరింది. చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆయన టీంలోని నలుగురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంధుగణం పెద్ద సంఖ్యలో రావడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కొత్త మండలి ఇవాళ తొలిసారిగా భేటీ కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తిరుమలలోని శ్రీవారి బంగారు వాకిలి దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే పాలక మండలి సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, రౌతు సూర్యప్రకాష్, పాముల రాజేశ్వరి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ప్రమాణం చేశారు. అది ఇతర రాష్ట్రాలతో మాట్లాడాను, ఇతర జిల్లాలతో మాట్లాడాను, ప్రతి ఒక్కడు కూడా చక్కగా మేము దర్శనం చేసుకొచ్చాము. కాబట్టి అందరితో మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నేను అడిగిన వాళ్ళ ప్రతివాడు కూడా సంతోషంగా వచ్చాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాని సమస్య లేవని అనుకునేటువంటి వాడిని కాదు, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, అవి కూడా తెలుసుకుని జాగ్రత్తగా అందరి సహకారంతో నేను కొద్ది ఛాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. గుడి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఈ కలియుగ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో మీ తీసుకునే శ్రమకి నేను తోడుగా ఉంటాను. హృదయపూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులకు రంగనాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయంలో బాపిరాజు బంధువర్గం అధికమవడంతో వారిను కంట్రోల్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. టీటీడీ చైర్మన్ గా తనకు అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కనుమూరి బాపిరాజు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టీటీడీ సభ్యులు చెప్పారు. గదుల కేటాయింపు, దర్శనంలో మార్పులు చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో వచ్చిన ఆరోపణలు రిపీట్ కాకుండా చూసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి కొత్త మండలికి సూచించారు. ఈ పాలక మండలి అధ్యక్షులుగా కనుమూరి బాపిరాజు గారు నియమితం అనేది చాలా సముచితం, అర్హత ఉన్నటువంటి వ్యక్తి అయిన అన్ని విధాలుగా ఆయన మంచి మనసున్న మనిషి. కాబట్టి ఇక్కడ కావాల్సింది భక్తి శ్రద్ధలతో పాటు ఇక్కడ వచ్చే భక్తుల యొక్క ఆలనా పాలనా వాళ్ళ సదుపాయాలు కూడా చూసేటటువంటి మంచి మనసు ఆయనకున్నది. ఆయన యొక్క అధ్యక్షన ఖచ్చితంగా ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతోటి చాలా చాలా బాగా జరుగుతుంది. మరో ఇద్దరు సభ్యులు రమణాచారి, బలరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కొత్త పాలక మండలి తొలిసారి సమావేశం కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు త్వరలోనే పాలక మండళ్లు నియమిస్తామని టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.